హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నా స్మల్టీ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడైతే నేను మా వారు కలిసి అయితే ఒక మా ఇంటికి ఒక వస్తువు కొనుక్కుందామని చెప్పి వెళ్తున్నాము. అది చాలా అవసరమైన వస్తువు అండి. అది చాలా సంవత్సరాలు నా దగ్గర ఉంది. అది ఒక 5 డేస్ బ్యాక్ పాడైందనమాట. ఇది 22nd నా లాస్ట్ మంత్ 22nd నా బ్లాగ్ అండి. ఇంకా ఆ రోజు అయితే మేము అదైతే తెచ్చుకున్నామండి. ఆ వస్తువు తెచ్చుకోవడానికి అయితే మేము షోరూమ్కి వెళ్ళాము. ఇక్కడైతే మా అమ్మాయి వాళ్ళు కూడా పెద్ద టీవీ తీసుకుందామని చెప్పి చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే రూమ్ వర్క్ పెట్టుకుంటారు కాబట్టి ఇన్ని రోజులు డిస్టెన్స్ ఎక్కువ ఎందుకులే అని చెప్పి చిన్న టీవీయే వాడేవాళ్ళు. ఇంకా ఇప్పుడైతే కాదు, అది కొంచెం ఏదో రిమార్క్ ఉంది అని చెప్పి పెద్ద టీవీ తీసుకుంటారనమాట. వాళ్ళు కూడా శాంసంగ్ 43 ఇంచెస్ టీవీ అయితే వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ నాకు కావాల్సిన వస్తువు కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి నేను కూడా ఇక్కడే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడికి వచ్చేసి నేనైతే ఫ్రిడ్జ్లు చూస్తున్నాను. నా పాడైపోయిన వస్తువు అయితే ఫ్రిడ్జ్ అనమాట. అది నాకు 9 సంవత్సరాలు వాడానండి. 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పాడైపోయింది. అది ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వచ్చేసరికి నా ఫ్రిడ్జ్ అనేది పాడైపోయింది అనమాట. నేను 2 ఎలక్ట్రీషియన్ కూడా తెప్పించి పిలిపించి చూపించాను. అదే ఫ్రిడ్జ్ రిపేర్ చేసేవాడిని, వాళ్ళు కూడా అదే అన్నారనమాట. ఇంకా నేను అసలు వద్దులే, కొత్తది వద్దు, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతూ ఉంటుంది కదా, వద్దులే సెకండ్ ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకున్నాను. లేదా చిన్న ఫ్రిడ్జ్ తీసుకుందాము. చూసారా, ఇటు పక్క అయితే చిన్న ఫ్రిడ్జ్లు ఉన్నాయి. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడు హౌస్ షిఫ్ట్ అయినా చేసినా కూడా మనకి చిన్నవి అయితే కన్వీనియంట్గా ఉంటుంది కదా అని చెప్పి నేను చిన్నదే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మా ఇంట్లో వాళ్ళైతే మాత్రం ఎందుకు ఇన్ని రోజులు పెద్దది అలవాటు అయిపోయి ఇప్పుడు మళ్ళీ చిన్నది అనేసరికి మనకి అంత బాగుండదు అని చెప్పారు. మాకైతే అందరికంటే ఈ ఫ్రిడ్జ్ అయితే బాగా నచ్చిందనమాట. మా అంటుగారు కానీ మా అమ్మాయి కానీ వెళ్ళి అదే ఫ్రిడ్జ్ పట్టుకున్నారు. ఇదే ఫ్రిడ్జ్ బాగుంది, మీకు నచ్చితే తీసుకోండి అన్నారు. అంటే ఆప్షన్ అయితే నాకే పెట్టారనమాట, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పి. వాళ్ళకి నచ్చింది మాత్రం వాళ్ళు చెప్పారు. శాంసంగ్ అండి ఇది, శాంసంగ్ 2x ఫ్రిడ్జ్ అనమాట. ఇంతకుముందు నాది ఉంది కూడా శాంసంగే, కాకపోతే నాకు అదంటే చాలా ఇష్టం అండి. ఫస్ట్సారి కొనుక్కున్నాం మేము. అంత పెద్ద వస్తువు నా మ్యారేజ్ అయిన తర్వాత కొనుక్కోవడం అదే అనమాట. అందుకని ఆ ఫ్రిడ్జ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. శాంసంగ్ కంపెనీ ఇదే చాలా బాగుంది, నా ఇంట్లో వాళ్ళ అందరికీ నచ్చింది. ఇంకా నాకు కూడా అదే బాగా నచ్చింది అనమాట. ఇంకా ఇదైతే తీసుకున్నాము. ఇటు పక్క షెల్ఫ్స్ అవన్నీ ఉన్నాయి, చాలా బాగుంది. ఇంకా వేరేది కూడా చూద్దామా అని చెప్పి చూస్తున్నాము. కాకపోతే ఇంకా ఇక్కడే బాగుందనిపించింది, ఇంక ఇక్కడే తీసేసుకున్నాం అనమాట. కింద ఆనియన్స్ అవి వేసుకోవడానికి కూడా బాగుందని చెప్పి. ఇంకా ఇక్కడైతే మా వారైతే అందరూ అప్డేట్ అయ్యి ముందు మంచి ఆప్షన్స్ ఉన్నాయి తీసుకుంటారు డీవీడీ ప్లేయరు. మా వారు అయితే హోమ్ థియేటర్ కోసం నుంచున్నారండి. అక్కడ ఆయన 2018 వచ్చిన హోమ్ థియేటర్ అదే కావాలని చెప్పి అక్కడ గొడవ చేశారనమాట. చాలా కోపం వచ్చింది నాకు. ఇంకా అది తీసుకున్నాం మేమైతే. అంటే మేము అనుకున్నాము 2021 చాలా ఉన్నాయి కదా, చాలా వచ్చినాయి కదా, అవి తీసుకోవచ్చు కదా అన్నాము. కాకపోతే ఆయన అయితే అస్సలు వినలేదనమాట, వినకుండా అదే కావాలి అని చెప్పి కొంత మంకు పట్టుబట్టి ఇంకా అదే కావాలని తీసుకున్నారు. షోరూమ్లోనే మా ఆయన మీద కోపం వచ్చేసింది నాకైతే. ఇంకా ఏం చేయాలో తెలియక వెళ్ళకుండా ఊరుకున్నాను అనమాట. ఆ హోమ్ థియేటర్ తీసుకుని మేము ఇంటికి వచ్చేసరికి మా అబ్బాయి అయితే మొత్తం చిల్లాకొల్ల చేసి అదైతే రెడీ చేసి పక్కనైతే పెట్టేశాడు అనమాట. ఇంకా నేను ఈవినింగ్ ఇంటికి వచ్చానండి. మా అమ్మాయి వాళ్ళ టీవీ అదంతా ఫిట్టింగ్ అయిన తర్వాత నేను ఈవినింగ్ ఇంటికి వచ్చాను. ఈ లోపు అయితే మా 2 కూడా ఇంటి దగ్గర ఇంటికి అయితే వచ్చేసినాయి అనమాట. ఇంక వచ్చిన తర్వాత ఈవినింగ్ అయింది, 6 అయింది అనుకుంటా టైము. ఈ టైంలో అయితే నేను ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేద్దామని చెప్పి చెప్తున్నాం. కాకపోతే నేను మా అబ్బాయి కలిసి అయితే ఓపెన్ చేస్తున్నాం. మా వారు అయితే వీడియో తీస్తున్నారు అనమాట. కాకపోతే మేము అది పైకి లేపుతా ఉంటే అట్ట అనేది దానికి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు అది చుట్టూ ఇస్తారు కదా కట్టేసి, అది పైకి లాపుతూ ఉంటే మనకు స్లాప్ తగులుతుందనమాట. అందుకని మా వాళ్ళు అయితే కాలేదు. ఇంకా అంతలో మా వారు చెప్పారనమాట, వీడియో తర్వాత చేయొచ్చులే, మొత్తం తీసిన తర్వాత చేయొచ్చులే, పెట్టేసేయని చెప్పి. ఇంకా అది పక్కన పెట్టి ముగ్గురం కలిసి చాలా కష్టం మీద అదైతే ఓపెన్ చేసామండి. ఓపెన్ చేసిన తర్వాత మొత్తం అంతా ఫ్రిడ్జ్ ఇలా ఉందనమాట. ఎక్కడికక్కడ స్టిక్కర్స్ అవన్నీ అయితే వేసేస్తున్నాయన్నమాట. ఈ కలర్ అయితే మా అమ్మాయికి మా అబ్బాయి అల్లుడి గారికి అయితే బాగా ఫేవరెట్ వచ్చింది అనమాట. బాగా నచ్చింది వాళ్ళకైతే, ఇది తీసుకోండి అంత అని చెప్పారనమాట. చాలా చక్కగా మంచిగా బ్రాండెడ్ మనకు కన్వీనియంట్గా ఉండేవి అయితే చూస్తారు. ఇంకా అట్లా అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇంకా ఇది చాలా బాగుంది, దీంట్లో ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇదైతే. ఇంకా ఇక్కడైతే పాలు, పెరుగు ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా మనకు పాడవ్వంట. ఇంకా మనకి బేకరీ ఐటమ్స్ ఉంటాయి కదా, పనీర్ అని, చీజ్ ఇలాంటివన్నీ కూడా వీటిలో పెట్టుకోమని చెప్పారనమాట. దీంట్లో పెట్టి ఎన్ని రోజులైనా పాడవవు, దానికి సరిపడా కూలింగ్ అనేది అది తీసుకుంటా ఉంటుంది మేడం, దీంట్లో పెట్టుకోండి అన్నారు. ఇంకా అలా అనమాట, ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కగా వివరంగా చెప్పారనమాట. ఇంకా ఆఫీస్ నుంచి అయితే వేరే మనిషి అయితే వచ్చాడు, మాకు అది ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది, ఎంత కూలింగ్లో ఉండాలి అనేది మొత్తం అంతా కూడా అతను వచ్చేసి మొత్తం సెట్ చేసి, అంటే ఫ్రిడ్జ్ అనేది మేము ఓపెన్ అయితే చేసేసాను, చేసి మొత్తం పెట్టి అయిపోయిన తర్వాత ఆయన వచ్చాడు. అతను వచ్చి మొత్తం అంతా కూడా
మనకి ఎలా కూలింగ్ అనేది ఎంత పెట్టుకోవాలి, ఏంటి ఎన్ని రోజుల వరకు దీంట్లో ఏం పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అన్ని కూడా చెప్పేసి వెళ్ళాడు అన్నమాట. నా ఫ్రిడ్జ్ నేనైతే కొత్తగా ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. కాకపోతే కొత్త తెచ్చుకున్న సంతోషం కంటే కూడా పాతది పోతున్నందు బాధ మాత్రం చాలా అనిపించింది అనమాట. మాకు ఇంట్లో ఇంకా రెండు పెట్టుకునే ఫెసిలిటీ లేదు, అది కూడా అది పనిచేయట్లేదు కాబట్టి దాన్ని పెట్టుకుని కూడా ప్రయోజనం ఏముంది అని చెప్పి దాన్నైతే నేను వాళ్ళకి అమ్మేశాను. నేను అది దాన్ని దాంట్లో ఎక్కించుకొని అప్పి ఆటోలో అయితే ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటే నిజంగా నాకు ఎంతో నాకు మంది ఒక మంచి ఫ్రెండ్ పోయినట్టు చాలా బాధ మాత్రం అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. ఎందుకంటే నాకు 9 సంవత్సరాలు దాదాపు 10 సంవత్సరాల నుంచి అది నాతోనే ఉందన్నమాట. అంటే మనం ఎక్కువగా లేడీస్ అనేది కిచెన్లోనే ఎక్కువ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఎంతసేపు దాంతోనే మాట్లాడుతూ ఉంటాం, దాంట్లోనే తీస్తూ ఉంటాం, పెట్టుకుంటూ ఉంటాం వస్తువులు ఏదైనా కూడా. ఇంకా మనకి ఎక్కువ అటాచ్మెంట్ అనేది ఫ్రిడ్జ్తోనే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. స్టవ్ ఒకటి, ఫ్రిడ్జ్ ఒకటి, లేడీస్కి కంపల్సరీ మిక్సీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. కాకపోతే ఆ ఫ్రిడ్జ్ అనేది నాకు చాలా లక్కీ అనమాట. ఆ ఫ్రిడ్జ్ పోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది అనమాట. కానీ తప్పదు కదా, ఏం చేస్తాము, కొత్తది వచ్చిందండి పాతది పోవాలి, లేదా పాతది పోతే కనుక కొత్తది వస్తుంది కదా అలా అనమాట. ఇది ఐస్ బాక్స్ అండి, ఇది కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే మనం తీసేసి అది వాటిలో కూడా డీప్ ఫ్రిడ్జ్కి ఏమైనా కావాలనుకుంటే ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే చెప్పారనమాట. వేరే వాటికి అయితే ఫిక్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ అనేది తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనకేంటంటే మనం ఎంత కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో ఏమైనా ఎక్కువ ఐటమ్స్ అలాంటివి ఉంటాయి కదా, ఒకసారి మటార్ అని అలాంటివి పెడతా ఉంటాం కదా, అలాంటివన్నీ ఎక్కువ మన ఫ్రోజన్ వాటివి పెట్టుకోవచ్చు అనమాట. ఈ కన్వీనియంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే స్పేస్ చాలా ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నా వీడియో. కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా చేయడం వల్ల నేను ఏం వీడియో చేసినా కూడా మీ దాకా వస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి మీరు, మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తెచ్చుకున్న కొత్త వస్తువు నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో ఏంటో అనేది కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే కొత్తది కొనుక్కున్న దానికంటే కూడా పాతది పోయినప్పుడు ఉన్న మాత్రం బాధ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఎంతసేపటికి నాకు అదే గుర్తొస్తుంది, చాలా సంవత్సరాలు నాతో ట్రావెల్ చేసింది కదా అది. ఎందుకంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎప్పుడైనా సరే, మిడ్ నైట్ అయినా సరే, ఏదైనా ఫ్రిడ్జ్లో వాటర్ కావాలి, ఏ వస్తువు కావాలన్నా ముందు మనం లేడీస్ అనేవాళ్ళం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాం కదా, నాకు దాంతో అటాచ్ అనేది చాలా ఎక్కువ అనమాట. అది కాకుండా మేము ఎన్ని హౌసెస్ మారినా కూడా దాన్ని మాత్రం అసలు చాలా జాగ్రత్తగా తెచ్చేవాళ్ళం. ఈ ఒక్క హౌస్లోనే అది పోయింది, అది కూడా షార్ట్ సర్క్యూట్ అనేది వచ్చింది. దాన్ని కూడా అప్పటికి నేను దాన్ని ఇవ్వడానికైతే నాకు అసలు చాలా బాధపడ్డానండి, ఇవ్వడానికి నాకు ఇష్టపడలేదు అసలు. కాకపోతే ఏంటంటే ఇంట్లో రెండు పెట్టుకొని ఉండేంత స్పేస్ అయితే లేదు, ఇంకా అందుకని చెప్పేసి అయితే దాన్ని ఇవ్వాల్సి వచ్చింది అనమాట. నాకైతే చాలా బాధ అనిపించింది దాన్ని అట్లా కాపీ ఆటోలో పెట్టుకొని తీసుకెళ్తా ఉంటే. నీకు ఆడపిల్లని పెళ్లి చేసి పంపిస్తుంటే తల్లి ఎంత బాధపడుతుందో నాకైతే అంత బాధ అనిపించింది. చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఆ ఫ్రిడ్జ్తో నాకు చాలా అటాచ్మెంట్ అండి, నేను ఫస్ట్ టైం కొనుక్కున్నది అనమాట అది. అంటే మేము కష్టపడి రూపాయి చిట్టి అంటారు కదా అట్లా దాచిపెట్టుకొని మరీ దాన్ని ఫస్ట్ టైం మేము 18,000 కొనుక్కున్నామండి. అప్పుడు ఆ రోజుల్లోనే మేము 2011 కొనుక్కున్నాము, 18,000 పెట్టి కొనుక్కున్నాం. అది నాకు చాలా గుర్తనమాట, దాని కాగితాల దగ్గర నుంచి, దాని బాండ్స్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. చూసారా ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా వెనకాల, అదేనండి నా ఫ్రిడ్జ్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.